ओम नमः शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री बलाशुलकी अलागे नेंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछनु नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं शुक्रवारं रात्रि ई दैविक नंबर्नि रासुकोवडं वल्ल अदृष्टं वरिस्तुंदि अलागे जीवितं मारुतुंदि मी इंटिलो सुख संतोषालु पेरुगुतायि ధన ప్రాప్తి కోసం కూడా ఈ ఉపాయం చేయవచ్చు. సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు, సమస్యల నుండి బయటపడాలనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అప్పుగా ఇచ్చిన డబ్బులు త్వరగా తిరిగి రావడానికి ఈ ఉపాయం చేయవచ్చు. మిమ్మల్ని వెంటాడుతున్న దురదృష్టం తొలగిపోయి మిమ్మల్ని అదృష్టం వరించడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ ప్రసన్నత కూడా లభిస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. ఎందుకంటే మనం ఏంజిల్ నెంబర్స్ మామూలుగా చెప్తున్నప్పుడు కొన్నింటికి నియమాలు ఉండవు, కొన్నింటికి నియమాలు ఉంటాయి. ఈ నెంబర్ని మనం రాయవలసిన విధానం పసుపు కుంకుమ ఆవునే కావాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అదృష్టం వరించడానికి, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఈ ఉపాయం. చాలామందికి అనుమానాలు ఉంటాయి. ఎంజిల్ నెంబర్స్ అంటున్నారు కదా, వీటిలో ఆ శక్తి ఉంటుందా? మామూలుగా నెంబర్లు మనం గ్రహాలకు కొన్ని నెంబర్లు చూస్తాం, ఆ విధంగానే అనుకుంటాం. మనం జ్యోతిష్యంలో ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి. అందులో ఈ దైవిక నెంబర్లు, స్విచ్ వర్డ్స్ అంటే మంచి పదాలు అంటే శక్తి కలిగిన పదాలు, అలాగే నెంబర్లు కూడా, వీటిని ఏంజిల్ నెంబర్స్ అంటారు. మనం కొన్ని పదాలు చెప్పుకున్నాం, వాటిని స్విచ్ వర్డ్స్ అంటారు. చాలామందికి తెలియదు. కొంతమంది జ్యోతిష్య విధానం ఇలాగే ఉంటుంది కదా, జ్యోతిష్యంలో ఒకటంటే సూర్యుడు, రెండంటే చంద్రుడు, ఇలాగే ఇందులో ఇలాగ చూసుకోవాలనుకునేవారు కొంతమంది ఉంటారు. దానికి దీనికి సంబంధం ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇవి పర్టికులర్గా కాంబినేషన్స్, కొన్ని శక్తులు కలిగి ఉంటాయి. అవి మనం పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో సాధన చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి పడుకునే ముందు చేయాలి. నియమ నిబంధనలు, ఈ నియమ నిబంధనలు బాగుంటే వీలో ఈ ఉపాయాన్ని కంపల్సరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెలసరి ఉన్నవారు చేయకూడదు. ఇంకా మైల విషయంలో ఎటువంటి నియమము లేదు కాబట్టి అది గుర్తుంచుకోండి. అంటే కుటుంబ సభ్యులు మరణించారండి, పెద్ద కర్మ అవ్వకుండా చేయకూడదు. సంవత్సరం మైలు ఉందండి, 2 సంవత్సరాల మైలు ఉందండి, అవి పెద్ద ఇంపాక్ట్ కాదు, వారు చేయవచ్చు. దీనికి కావాల్సింది పసుపు, కుంకుమ, ఆవునెయ్య. ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. చేసే ముందు మాత్రం ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కొని చేయండి. మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి. వేరే ఉపాయాలు చేస్తూ ఈ ఉపాయం కూడా చేయవచ్చు. ఏదైనా ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఆవుని తీసుకోండి, కొంచెం పసుపు, నేను చూపిస్తాను, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కుంకుమ, రెండు కలపండి, ఆవునితో కలపండి. కలిపి ఈ నెంబర్ని రాయాలి. నేను చూపిస్తాను ఎలా రాయాలనేది. నేను కొత్త ఎక్కువ వేశాను, మీరు ప్లేట్లో కలుపుకోండి. మీరు దీన్ని చూపుడు వేలుతో, కుడి చేతి చూపుడు వేలుతో రాయాలి. కుడి చేతి చూపుడు వేలుతో ఆవునే మాత్రమే వాడాలి. ఆవునే లేకపోతే ఈ ఉపాయం చేయవద్దు. చేసే ముందు మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకోండి. తర్వాత ఈ దైవిక నెంబర్ని మీ ఎడం చేతి పైన చూపుడు వేలుతో రాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ నెంబర్ని మీరు ఇలా చూడండి, నేను తక్కువ వేశాను. ఇప్పుడు నేను చేతి మీద రాసి చూపిస్తే తర్వాత పేపర్ మీద రాశాను. ఈ నెంబర్ వచ్చేసి నేను ఎడ చేతి మీద రాసుకుంటున్నాను, 61. ఇది మరి బట్టలు కంటుకుంటుంది గురువుగారు, తక్కువ రాసుకోండి, చిన్నగా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పెద్దగా ఎంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను పేపర్ మీద రాసి చూపిస్తాను, అది కూడా చూపుడు వేల మీద, 61. ఆవునే మాత్రమే వాడాలి. ఓకే, ఈ నెంబర్ ఇలా రాయాలి. తర్వాత ఈ నెంబర్ రాసిన తర్వాత ఒక మంత్రాన్ని మీరు మనసులో 2 నిమిషాల సేపు తలుచుకోవాలి. మంత్రం చాలా తేలిక, అమ్మవారి మంత్రమే, ఓం మహాలక్ష్మీ నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీకు అనుమానం ఉంటే దాంట్లో కూడా చూడండి. ఓం మహాలక్ష్మీయ నమః. ఒకవేళ ఓం మహాలక్ష్మి అనలేకపోతున్నారనుకోండి, ఓం లక్ష్మీయ నమః అనుకోండి. ఇలా 1-2 నిమిషాలు చేయండి.
ఇది మీరు శుక్రవారం రాత్రి మాత్రమే చేయాలి. ఇలా మీరు 7 శుక్రవారాలు చేయండి. 7 అంటే 7 శుక్రవారాలు. ఖచ్చితంగా మీకు జీవితం మారే మార్గాలు కనిపిస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. నమ్మకంతో చేయండి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ఈ వీడియోని చేయమాకండి. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తులు ఎప్పుడూ కూడా విశ్వాసంతోనే ఉండాలి. ప్రకృతిని నమ్మినప్పుడే అది మనకి ఫలితాన్ని ఇస్తుంది. నమ్మలేదనుకోండి ఎటువంటి ఫలితము ఉండదు. సరదా కోసం మాత్రం చేయమాకండి. ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోమాకండి. చేస్తే వస్తుందా రాదా కాదు, నాకు ఇస్తుంది నేచర్ ఇస్తుందని చేయండి. ప్రకృతి ఇస్తుంది, చాలా చాలా మంచి పనులు జరుగుతాయి. మీరు కుటుంబపరంగా సుఖ సంతోషాలు భార్య పిల్లలతో ఇబ్బందులు ఉన్నా ఇది ప్రయత్నం చేయవచ్చు. ప్రయత్నం చేసి ఫలితాన్ని పొంది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.